ఎన్నికలు అయిపోగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి సంస్కృతి పోవాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి పవిత్ర గ్రంథాల్లా భావించాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు తీర్పు ఇచ్చారన్నారు. ప్రజా తీర్పును ఎప్పుడూ మర్చిపోకూడదని అన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సరస్సులో ఆయన ప్రసంగించారు. ఎంతటి వారైనా సరే అవినీతి, దోపిడీని ప్రభుత్వం సహించదని జగన్ స్పష్టం చేశారు. అవినీతి, దోపిడీ విషయంలో మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ ఎమ్మెల్యేలకే ప్రయారిటీ ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపీట వేయాలన్నారు. ఈ వర్గాలకు సమాజంలో ఆత్మగౌరవం పెరిగేలా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ వర్గాల కోసమే నవరత్నాలు ప్రవేశపెట్టామన్నారు. పథకాల అమలు పార్టీ, కుల, మత ప్రాంతాలకు అతీతంగా జరగాలన్నారు. బాధ్యతలు తీసుకుని జిల్లాలే అడుగులు పెడతాం. ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక విషయం స్పష్టంగా కూడా చెప్పదలుచుకున్నాను. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం అన్నది పనిచేయాలి. మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం అన్నది ప్రతి క్షణం మనకు గుర్తుండాలి. నవరత్నాలు, మన మేనిఫెస్టో అన్నది కేవలం 2 పేజీలు, ఒకటి ఇటు సైడు ఒకటి ఇటు సైడు. ఈ కాపీ ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి, ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి, ప్రతి సెక్రటరీ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గర ఈ కాపీస్ ఉండాలి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎస్టీ బాలికల వసతి గృహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ డివిజన్ కార్యదర్శి నరేందర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి రాణా ప్రతాప్ సింగ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ ఎస్టీ బాలికల వసతి గృహం లేకపోవడం వల్ల సుమారు 200 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకోలేకపోయారని అన్నారు. గత 4.5 సంవత్సరాలుగా వసతి గృహాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం వరకు నిర్మించకపోవడం నిమ్మకు నిండెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ఆర్మూర్ బాలికల వసతి గృహాన్ని నిర్మించిన ఎడల పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే మాకు ఎటువంటి పర్మిషన్ లేదు, మేము తీసుకోమని చెప్పేసి ఈరోజు ఆ ఉన్నటువంటి వార్డెన్లు చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఇట్లా ఉండడం వల్ల ఆ విద్యార్థుల వల్ల చదువులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ చదువులకు ఆటంకం కలిగించకుండా, వాళ్ళ చదువులకు దూరం కాకుండా మనం వాళ్ళని చదివేయాలి. గవర్నమెంట్ చెప్పేటువంటి నినాదం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి విద్య అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు ఇక్కడ ఆర్మూర్ చూస్తున్నట్టయితే అసలు విద్యకు దూరంగా ఉంచేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. కావున తక్షణమే ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఆ విద్యార్థినులతో కలిసి ఖచ్చితంగా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప సేల్స్ మ్యాన్, అందుకే బీజేపీ మరోసారి అధికారంలోకి రాగలిగిందన్నారు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంపై లోక్సభలో ధన్యవాద తీర్మానం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రపతిని విమర్శించాల్సిన అవసరం తమ పార్టీకి లేదని, అయితే అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఎత్తి చూపుతున్నామని అధిర్ తెలిపారు. దేశం తీవ్రమైన కరువు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం కనీసం ఆందోళన చెందట్లేదని ఆయన ఆరోపించారు. 2G కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందుకు జైల్లో లేరని ప్రశ్నించారు. आपने बोलने में मजबूर करते हैं, आपने बोलने में मजबूर करते हैं. हम लोग बोलने नहीं चाहते, हमने बोलने नहीं चाहते, आप लोग मजबूर कर रहे हैं, आप लोग बोलने में मजबूर कर रहे हैं. बता रहा हूँ, बता रहा हूँ.
बता रहा हूं अब्बे जी इन द ईयर 1893 जस्ट लिसन टू मी Swami Vivekananda visited Chicago in the USA to join रिकॉर्ड देखने के बाद जो संसदीय शब्द होगा उसको डिलीट कर दिया जाए आप कृपया बैठ जाइए रिकॉर्ड देख करके रिकॉर्ड देख लिया जाएगा आप ही बैठिए आपके नेता खड़े हुए आप बैठ जाइए आप प्लीज सिट डाउन आपके नेता बोल रहे हैं प्लीज कोई भी आपत्तिजनक शब्द होगा उसको कार्यवाही से निकाल दिया जाएगा आप कृपया करके बैठ जाइए प्लीज बैठ जाइए अधीर रंजन प्लीज గడ్డి అన్నారం శ్రీ సత్యనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా స్వామివారి ఊరేగింపు ఉత్సవాన్ని కనులారా వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్త బృందాల కోలాటాలు, ప్రత్యేక పూజలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరిగాయి. దిల్షుక్ నగర్ లోని లక్ష్మీనగర్ లో వాటర్ కనెక్షన్ పనులను దగ్గరుండి సమీక్షించారు గడ్డి అన్నారం కార్పొరేటర్ భవానీ ప్రవీణ్. మంచినీటి కుళాయి కనెక్షన్ ఇచ్చేటప్పుడు జీహెచ్ఎంసీ నియమ నిబంధనలను ఖచ్చితంగా కాంట్రాక్టర్లు పాటించాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా రోడ్లను ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకుండా మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లోని కొత్తపేటలో జాతీయ స్థాయిలో నృత్య కార్యక్రమం అందరినీ అలరించింది. దాదాపు 150 మంది కళాకారులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఎన్నో మహానగరాల్లో ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని విజయవాడ, తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, కాశీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇలాంటి నృత్య కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు వెల్లడించారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని వీరు వెల్లడించారు. కళలను, కళాకారులను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. ఓం నమః శివాయ. సనాతన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఈ కొత్తపేటలోని బాబు జగజీవన్ రావు ఆడిటోరియంలో
ఒక పండగ వాతావరణాన్ని నేడు మేము కల్పించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది కళాకారులు, చిన్నారులు వారి యొక్క సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి కూచిపూడి నృత్య ప్రదర్శనలు నేను ఆల్రెడీ ప్రారంభించి ఉన్నారు. పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మన హైదరాబాద్ మహానగర పట్టణం ఉన్నటువంటి పెద్దలు, విఐపీలు ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే కళాకారులకు ఒక మంచి వేదిక కల్పించాలనేదే మా సంకల్పం. అలాగే అదే తరుణంలో మేము మహానగరాల్లో ఎన్నో పెద్ద పెద్ద నగరాల్లో మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. సంస్కృతి సమితి మాలోతు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో స్థాపించబడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భాషా సాంస్కృతిక వికాసం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ సంస్కృతి సమితి కళల్ని పోషిస్తూ కళల్లో కళాకారులు ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి సాంస్కృతిక సేవని ముందుకు తీసుకువెళ్తుంది. యువకులు ఈ సంస్థని స్థాపించారు, ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో, దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో, హైదరాబాద్లో అత్యంత వైభవంగా నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కాంపిటీషన్స్కి వందలాదిగా యువతి యువకులు, బాలబాలికలు వచ్చారు. ప్రదర్శన జరుగుతుంది. మరి ఈ కళను రక్షిస్తూ భాషను రక్షిస్తున్నటువంటి మాలోతు నవీన్ కుమార్ గారికి అభినందించవలసిన అవసరం ఉంది. కామారెడ్డి జిల్లా పీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులతో బియ్యం బస్తాలు మోయించారు. ఇదే సమయంలో అక్కడికి మీడియా రాకతో అందరూ అలర్ట్ అయ్యారు. వీరిని గమనించిన విద్యార్థులు చూసి స్టోర్ రూంలోకి పరిగెత్తారు. స్టోర్ రూంలో విద్యార్థులు చెమటలు గక్కుతూ కనిపించారు. ఉపాధ్యాయులు విపరీత ధోరణి గురించి ప్రిన్సిపల్ వసంతరెడ్డిని వివరణ కోరగా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని బదిలిచ్చారు. ఇదే పని అది చెప్పండి. సంచులు ఎందుకు మోస్తున్నారు అమ్మా? పిల్లలతో బ్యాగులు మోపినమ్మా? ఎక్కడ మరి వీళ్ళే మోస్తారు కదా. ఎవరు మేము అని చెప్పి ప్రిన్సిపల్ మేము అన్నాడా? మంత్రి మల్లారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని గౌరీ ఆశ్రమంలో ఒక అనాథ అమ్మాయి పుష్పకు పెళ్లి పెద్దగా వ్యవహరించి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. మంత్రి మల్లారెడ్డి దంపతులు అన్ని తామే అని వ్యవహరించి విజయవాడకు చెందిన కిషోర్తో వివాహం జరిపించారు. 25,000 పెళ్లి ఖర్చులతో పాటు అమ్మాయి పుష్ప పేరిట కొంత నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు మంత్రి మల్లారెడ్డి దంపతులు. తన వివాహం జరిపించినందుకు వధువు పుష్ప ఆశ్రమ నిర్వాహకులకు, మంత్రి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్లందరూ కూడా మరి ఫీల్డ్కు పోయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను కూడా పర్సనల్గా విజిట్ చేసి చెక్ చేయాలా అనే ఒక అవసరం ఉందనేది కూడా ప్రజల నుంచి వచ్చే ఒక భావన కానీ మరి వారి ఆలోచన కానీ. ఏది ఏమైనా కూడా నవరత్నాలు అనేది మనం బాగా గమనించినట్లయితే దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ హెల్దీయస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ అ హెల్దీ సొసైటీ. బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాన్ నెగోషియబుల్. ఆరోగ్యం కానీ, చదువు కానీ, సోషల్ సెక్యూరిటీ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రమోషన్ కానీ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కానీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వైటల్ ఎకనామిక్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా నవరత్నాల్లో ఒక భాగం అని చెప్పి ఈరోజు ఒకసారి వేరే రేటరేటింగ్. ద గవర్నమెంట్ విల్ బి ఫోకసింగ్ ఆన్ దీస్ కీ ఏరియాస్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు టైమ్ అండ్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్ హీఈస్ యాక్చువల్లీ స్ట్రెస్సింగ్ ఆన్ ఎసెన్షియలీ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఆన్ ప్రీవియస్ మెనీ అకేషన్స్ ఆల్సో. Government today believes in transparency, accountability and people-friendly approach. ఇందులో మనం గమనించినట్లయితే కలెక్టర్షిప్
యాజ్ అ లెగసీ ఆఫ్ ఆర్ కలోనియల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చూసినట్లయితే వన్ ఆఫ్ ద పర్సన్స్ హూమ్ ఐ థింక్ ఎవ్రీబడి వుడ్ రియలీ థింక్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కలెక్టర్షిప్ థామస్ మున్రో గారు. అబౌట్ హిమ్ మెనీ బుక్స్ హ్యావ్ బీన్ రిటన్ బట్ అమంగ్స్ ద బుక్స్ దట్ హ్యావ్ బీన్ రిటన్ దిస్ వన్ పర్టిక్యులర్ వన్ అబౌట్ the development of administrative policy in Madras state between 1792 and 1818 andulo evaithe mention cheskuntu ostaro this is almost like a treatise on the administrative setup then the andulo unna mukhyamaina amshalu evaithe undayo cheppakundane 200 samvatsala tarvata ee roju mana honorable mukhyamantri gar evaithe cheptaa unnaro avanni kuda 200 samvatsala kritame thomas munro gar administrative mari reforms lo bhaganga unnayi ani cheppi ee roju mee andaru kuda okka sari I am reminding everybody. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. 6 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన డిప్యూటీ గవర్నర్ గా తప్పుకున్నారు. ఆర్థిక సరళీకరణ అనంతరం ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్ గా పనిచేసిన వారిలో విరాల్ ఆచార్య అత్యంత పిన్న వయస్కుడు కావడం గమనార్హం. ఆర్బీఐకి స్వతంత్ర ప్రతిపత్తి అవసరమని గట్టిగా వాదించిన ఆచార్య 2017 జనవరి 23న కేంద్ర బ్యాంకులో చేరారు. కాగా తాను గతంలో పనిచేసిన న్యూయార్క్ యూనివర్సిటీలో అర్థశాస్త్రం బోధించేందుకు తిరిగి అమెరికా వెళ్లనున్నారు. ఆర్బీఐ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ నిష్క్రమణ తరువాత కేంద్ర బ్యాంకులో ఆచార్య ఇవ్వలేకపోయారని చెబుతున్నారు. మరోవైపు ఆర్థిక వృద్ధి ద్రవ్యోల్బణంపై గత 2 ద్రవ్య విధాన సమీక్షల్లో ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్తో విరాల్ ఆచార్య విభేదించారు. రావాలి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఐ ఆల్సో హ్యావ్ అ రిలేషన్షిప్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద న్యూ చెన్నై షాపింగ్ మాల్ ఫ్యామిలీ. సో చాలా సంతోషంగా ఉంది అండ్ సిద్దిపేటలో ఉన్నాను. యూనో ద ప్లేస్ వేర్ హ్యాస్ ద మోస్ట్ టాలెంట్ ఆఫ్ వీవర్స్ అండ్ నేను ఈ సారీ కూడా చూసి చాలా సంతోషం. ఇక్కడ మన తెలంగాణ మన హ్యాండ్లూమ్ ఇక్కడ చాలా కల్చర్ ఉంది, చాలా టాలెంట్ ఉంది. సో యునో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ కెన్ ఆల్సో బీ హియర్ టు సపోర్ట్ ద హ్యాండ్లూమ్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ సిద్దిపేట. ఈ నెల 27 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 27న పార్టీ మొదటి సభ్యత్వం కేసీఆర్ తీసుకుంటారన్నారు. ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారన్నారు. బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు పటిష్టంగా పార్టీ నిర్మాణం జరగాలన్నారు. 15 నుంచి 7 రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ప్రతి జిల్లాల్లోని పార్టీ నూతన కార్యాలయాల్లో శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు కేటీఆర్. ఈరోజు ప్రజల ఆశీర్వాదం సంపూర్ణంగా మనకున్నదనే వాస్తవం ప్రతి ఎన్నికల్లో కూడా బయటపడతా ఉన్నది. ఒకటే ఆలోచన మనందరికీ కూడా కావాలా, కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నంత కాలం, టీఆర్ఎస్ అనే పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామ రక్ష అనే మాట గ్రామ గ్రామాన ప్రతి గడపకు ప్రతి గుండెకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ లేని పోరాటం చేయడంలో కేంద్ర ప్రభుత్వంతో కాదు, ఏ రాజకీయ పార్టీతో కాదు, అవసరమైతే దేవుడితో తలపడడానికి కూడా వెనుకాడని నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేపటి రోజున తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే గోదావరి కృష్ణా నీళ్లు మనకు రావాలి అంటే కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుందనే మాట ప్రజల గుండెల్లోకి ఎంత లోతుగా పోతే ఇంతకుముందు తోటాగయ్య గారు చెప్పినట్టు మరి ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో కేసీఆర్ గారి
ఫోటో పెట్టుకుని పటం పెట్టుకుని పూజించే రోజు కూడా తప్పకుండా వస్తుందనే విశ్వాసం నాకుంది. విజయవాడ నగర శివారులోని ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 12 లారీలు మంటల్లో చిక్కుకున్నాయి. 6 లారీలు పూర్తిగా కాలిపోయాయి. మరో 6 లారీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గురైన లారీలు సౌత్ ఇండియా లారీ ట్రాన్స్పోర్ట్ కు చెందినవిగా వెల్లడించారు పోలీసులు. ఈ వాహనాలకు సమీపంలోనే మరో 35 వాహనాల వరకు ఉన్నాయి. అయితే వాటికి మంటలు విస్తరించకుండా వెంటనే తమ జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరువలరావు అగ్ని ప్రమాదానికి గురైన వాహనాలను పరిశీలించి యజమానితో మాట్లాడారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేపట్టారు. రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసులతో చీకటి మామిడి గ్రామంలో నిర్భంధ తనిఖీలు చేపట్టారు. చీకటి మామిడిలోని ప్రతి ఇంటిలో విస్తృతంగా సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 41 టూ వీలర్లు, 2 ఆటోలు, 1 ఫోర్ వీలర్, 1 ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. 3 అనుమానితులు 1 రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంటింటిని విస్తృతంగా తనిఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏమేమి పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు లాంటి సమాచారాన్ని సేకరించారు. సమాధానం స్పష్టంగా చెప్పని వారిని తమ ఆధీనంలోకి తీసుకుని విచారించారు. కూలింగ్ పని పంపడానికి కూడా అదేవిధంగా ఈ పర్సన్స్ కానీ లేదంటే ఇక్కడ సస్పెండ్ పడుతుంటారు. పేర్లున్నా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో చీకటి మామిడి గ్రామం బొమ్మలరామారం స్టేషన్ పరిధిలో, పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డినల్ సెర్చ్ ఎక్సైజ్ లో దాదాపు 150 మంది పోలీసు అధికారులు అన్ని ర్యాంకుల వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంతో మేము ఈ చీకటి మామిడి గ్రామం, అదే ఈ కొత్త గ్రామం ఉంది, అదే పని ఇంకా రోడ్డు మీద కూడా ఒక పాత గ్రామం ఉంది, ఈ రెండింటిలో కూడా మా సిబ్బంది అందరూ కూడా సర్చ్ చేసి ఇక్కడ ఇండ్లు, షాప్స్ యాజ్ వెల్ యాజ్ వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. సో మేము దాదాపు ఒక 41 టూ వీలర్స్, 41 స్కూటర్స్ ఇవన్నీ చేయండి, ప్లస్ 2 ఆటోలు, 1 కారు అండ్ 1 ముగ్గురు సస్పెక్ట్స్ని 1 రౌడీషీట్ని అడుగులోకి తీసుకోవడం జరిగింది. ముగ్గురి మీద ఈ డ్రంకన్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఈ గ్రామస్తులందరితో కూడా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా మాట్లాడి వాడికి ఒక అవగాహన కల్పించి ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి ఈరోజు ఈ కార్డినల్స్ చెక్ చేయడం ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. ఆలేరు నియోజకవర్గంలో గెలిచిన కాంగ్రెస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు కోమటిరెడ్డిని ఘనంగా సన్మానించి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కాంగ్రెస్ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులను సాలువా కప్పి సన్మానించారు కోమటిరెడ్డి. అంతకుముందు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర సమస్యలు ఫోకస్ కాకుండా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆలేరుకు సాగునీరు తీసుకురావడానికి కృషి చేస్తానన్న కోమటిరెడ్డి తపాసుపల్లి జలాల కోసం ప్రయత్నిస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. మేడం
ఫస్ట్ టైం కాబట్టి ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ మన పౌరమెన్ పార్లమెంట్ సభ్యులు అన్న పడుగు బలయ్య గారు కూడా ఆశా చోటి అన్న కొమ్మటేటి రంగారెడ్డి గారిని వేదిక మీదకి మానాలంటే మన అందరం కూడా అందరూ చుట్టాలు జాలి కూడా రాలేదు. ఈ రెండు మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేసినప్పుడే మనం ఆరే ఎమ్మెల్యే వచ్చే నాలుగేళ్లలో కష్టపడి ఏ విధంగా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు ప్రతిపక్షంలో కొట్లాడి అధికారం తీసుకొచ్చున్నాం. రాబో కాలంలో మీ అందరికీ హామీ ఇస్తున్న ఓడిగిరి పార్లమెంట్ ఒక కండ కనిపెడుతుంది. సమయం వచ్చినప్పుడు మీ దగ్గర వస్తుంది. తెలంగాణ మొత్తం కూడా పాదయాత్ర మోటార్ సైకిల్ బస్ యాత్ర తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూరగొట్టి ఆరేళ్ళండి ఆరేళ్ళండి ఒక్క ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకున్నావా ఒక ఇల్లు కట్టుకున్నావా ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఒక ఉద్యోగం ఇచ్చిందా ఏమి లేదు ఏమి లేదు మోసం చేసి కార్యక్రమం కలవద్దు కార్యక్రమం అందరూ కడుపునిందా ఏది కాదు. మల్లాల సాగర్ దగ్గర 55 నీళ్లు కడితే ఆయన సిరిసిల్లాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీసుకొచ్చే బాధ్యత మనందరికీ ఉందని పేదవాళ్ళు బతకాలన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు ఇల్లు కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రావాలి తెలంగాణ.